వరంగల్ వర్ధన్పేట మండలంలో నీళ్ల కోసం మహిళలు ఇల్లంద గ్రామ పంచాయతీని ముట్టడించారు. పండగ పూట కూడా నీళ్లు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహించారు. ఖాళీ బిందెలు బకెట్లతో ఆందోళనకు దిగారు. 3 రోజులైనా నీళ్లు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆరోపించారు. మంచికి ముగ్గురు పట్టిరు, ఇంకొకరు పట్టారు, సగం మీద నీళ్ళు వచ్చినాయి పోయినాయి. ఇక మరి తాళాలే ఎత్తుకోవాలి, ఇలా పండగ మరి మంచిలే తాగాలి, నీళ్ళు అసలు లేవు. ప్రతి పండగకి ఇదే కథ, మాకు ప్రతి పండగకి ఇదే కథ చేస్తారు. వాళ్ళు ఎత్తరా ఎయ్యరా ఆ పైపు పట్టిన ఒక బోర్ బజార్ కు బోరింగ్ లేదు, ఒక బోర్ లేదు. ఆ బోర్ అన్న బాగు చేస్తే మేమన్నా వాడుకొని ఉప్పు నీళ్ళు వాడుకుంటాం, కాక నీళ్ళు అన్న కొట్టుకొని తాగుతాం కదా. ఆ బోర్ అన్న బాగు చేసి ఒక సుక్క నీళ్ళు వాళ్ళకు ట్యాంకర్ నిన్న 2-3 ట్యాంకర్లు పోసినాం. ఇది మొక్క ఒక్కడు వచ్చారు కదా మొత్తం ఒక్కటి మన ఒక సుక్క ఇప్పుడు ఇప్పుడు ఇట్లా పోసింది ఏంటి మాకు పని పని మేము పెళ్ళి పని కలుతున్నా ఇప్పుడు వచ్చాక ఎంతసేపు వచ్చింది అది చూడు ఎంతసేపు వచ్చింది అది చూడు ఇలా నేను చూడు 5 రోజులు నీళ్లు రాక ఇలా పండుగ రోజు ఎట్లా చల్ల కూకోవాలని ఫిల్టర్ నీళ్లు కొనుక్కొని అలుకుదల్లుకున్నాం. స్నానం చేయాలంటే ఇబ్బంది అవుతుంది, మరి ఇలా పండుగ స్నానం చేసి పేర్చుకోవాలన్నా చేయక పేర్చుకోవాలన్నా నీళ్లు లేక ఇబ్బంది అవుతుంది, తకిలీ అవుతుంది. మాకు నీళ్లతోటి అవసరం బోరున్నది, ఇప్పుడు 2-3 ఏళ్ళు అది ఖరాబ్ అయ్యి అది బాగు చేయించిన మేము దానికన్నా చదువుకుంటాం గురించి వచ్చినాం. నీళ్లు కావాలి మాకు అని వచ్చినాం ఈ గ్రామ పంచాయతీ ముందరికి. మరి ఏ తండ్రి బాగు చేయిస్తాడు, అది బాగు చేస్తే మేము వాడుకుంటాం జర రేపటి నుంచి అన్న. ఇవ్వలేదు కదా గ్రామ పంచాయతీ కూడా ఇవ్వలేదు, మేము బిందెలు పట్టుకొని వచ్చినాం ఏ తండ్రి లేదు, మరి ఎవరితోటి మాట్లాడము మేము, మా బాధ ఎవరికి చెప్పాలి కోసం.